ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు యేసుప్రభు సిలువలో పలికిన ఆరవ మాట మనం ధ్యానించుకుందాం. అక్కడ ఇది యోహాను 19:30 మనం చూడొచ్చు. యేసు అచ్చిరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను అని రాయబడి ఉంది. బైబిల్లో సమాప్తమైనది అనే మాట 3 సార్లు ఉంది. ఆదికాండము 2:1లో ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను అని రాయబడింది. సృష్టి కార్యం సమాప్తమాయను అంటే పాస్ట్, భూతకాలంలో జరిగిన విషయం. ప్రకటన గ్రంథము 16:17లో 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. భూమిపైన దేవుని తీర్పు సమాప్తమైనది. అది ఫ్యూచర్లో జరిగేది, భవిష్యత్ కాలంలో. 3వది యేసుప్రభు చెప్పిన సమాప్తం, విమోచన కార్యం సమాప్తమైంది. అది ప్రెజెంట్ టెన్స్, ఇప్పుడు వర్తమాన కాలంలో. ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఫినిష్డ్, అంతేగాని ఐఆమ్ ఫినిష్డ్ కాదు, అంటే నేను అయిపోయినానని కాదు, కార్యం పూర్తయింది, ఆ కార్యం సంపూర్ణమైనది అని విజయోత్సవంతో కేక పెట్టాడు. ఆ కేక విని భూమి గజగజ వణికింది. పౌలు ఆ కేకలో జయోత్సవంతో శత్రువులను పట్టి తెచ్చి బాహాటంగా వేడుక కనపరచుట చూస్తున్నాడు. గలతీ 4:4లో చెప్పబడినట్లు కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుని తన కుమారుని పంపెను. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పటి నుంచి తన తండ్రి కార్యంలో చేస్తూ ఉన్నాడు. లూకా 2:42-49లో ఆ వాక్య భాగంలో, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అని తల్లితో అంటున్నాడు. పరిచర్య ప్రారంభంలో సమరయ్యలో సుకారన్ గ్రామంలో తన శిష్యులతో, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదుముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అంటున్నాడు. మొదటి నుండి తన గమ్యం వైపే నడుస్తున్నాడు. అందుకే యోహాను 17:4లో, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అన్నాడు. ఉద్దేశము గమ్యము లేనివాడిగా బయట వారికి కనిపించి ఉండొచ్చేమో, కానీ ఆయన ఉద్దేశం ఎప్పుడు లేకుండా లేదు, ఎప్పుడు మర్చిపోలేదు. ఆయన జీవితములో అన్ని అనుకున్నదంతా కంప్లీట్ చేశాడు. ఒక విత్తనం మొలకెత్తి పెరిగి పూలు పండ్లు ఇచ్చినట్టుగా ఆయన వచ్చిన పని అంతా కంప్లీట్గా పూర్తి చేసుకున్నాడు. సిలువ కార్యం ద్వారా తండ్రి తనకు అప్పగించిన పనులన్నీ యేసు పూర్తి చేసి సంతోషంతో సమాప్తమైనదనే విజయ కేక వేశాడు. ఆయన అక్కడ 6 గంటల భయంకరమైన శ్రమలు అనుభవించిన తర్వాత, చివరి 3 గంటలు కటిక చీకట్లో గడిపిన తర్వాత, తన ఆత్మను తండ్రి చేతులతో పెట్టకముందు గట్టిగా కేక వేశాడు సమాప్తమైంది అని. మరి అంతసేపు దాహమైంది అని చెప్పాడు, మరి చాలా అవస్థలు పడ్డాడు, అయినా కూడా అంత శక్తి ఎలా వచ్చింది అంటే, తన పని పూర్తి చేసినాను, తన తండ్రి దగ్గర తిరిగి వెళ్ళిపోతున్నాననే సంతోషంతో సమాప్తమైంది అని చెప్తూ ఉన్నాడు. దానికి వాడబడిన గ్రీకు పదము టెటెలెస్టాయ్, అంటే పెయిడ్ ఇన్ ఫుల్ అని అర్థం. ఇంగ్లీష్ బైబిల్స్లో ఇట్ ఈస్ ఫినిష్డ్ అని వ్రాయబడి ఉంది, కానీ గ్రీకులో ఒకే పదం టెటెలెస్టాయ్ అని ఉంది. పెయిడ్ ఇన్ ఫుల్ అనే పదము రోమీయులు పన్ను రసీదుల మీద వేసే స్టాంపు, బిల్లు కట్టాక పెయిడ్ అని వేస్తారు కదా అది. యూజువల్గా ఈ మాట ఎక్కడెక్కడ వాడబడుతుందంటే, ఒక ఆర్టిస్టు గొప్ప చిత్రం పూర్తి చేసి ఇక దానిలో ఏ మార్పు ఇంకా లేదు, అవసరం లేదు అని చెప్పి తలంచినప్పుడు టెటెలెస్టాయ్ అంటాడు. 2వది ఒక పనివాడు తన యజమాని చెప్పిన పని పూర్తి చేశాక, యేసయ్య కూడా 17:4లో, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి తినని తండ్రికి చెప్పాడు. 3వది ఒక వ్యాపారస్తుడు తనకు రావాల్సిన అప్పు అంతా వచ్చినప్పుడు అలాగ అంటాడు. 4వది ఒక యాజకుడు బలి పశువును పరీక్ష చేసి అంత బాగుంది అంటాడు. 5వది ఇక్కడ యేసయ్య మన పాపముల నిమిత్తం చెల్లించిన క్రయధనం కంప్లీట్గా పే చేశాను అని చెప్తున్నాడు. ఇక దానికి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దేవుని గొర్రెపిల్ల మన పాపముల నిమిత్తం తన రక్తం కార్చాడు. ఇప్పుడు టెటెలెస్టాయ్ అంటే
పెయిడ్ ఇన్ ఫుల్, అన్ని పనులు పూర్తి చేశాను అని చెప్పడం అన్నమాట. క్రీస్తు వేసిన దేవుని గొర్రెపిల్ల మన పాపం నిమిత్తము తన రక్తం కార్చాడు, తన విమోచన కార్యం పూర్తి చేశాడు. ఈయన వేసిన ఈ కేక విజయపు కేక. లూకా 23:46 గొప్ప శబ్దంతో కేక వేసి అని వ్రాయబడింది. సిలువకు అతి సమీపంలో ఉన్న యోహాన్ మాత్రమే ఆ పదం క్లియర్గా వినగలిగాడు. ఈ పదము వలన ప్రభు ఏం చెప్తున్నాడు? పూర్తిగా వెల చెల్లించుట అంటే ఏంటి అని మనం చూద్దాం. ఈ లోకంలో చాలామంది చాలా పనులు మొదలు పెడతారు కానీ చివరి వరకు కొనసాగించలేరు. ఆరంభ శూరత్వం అంటారు కదా. దేవుడు మొదలుపెట్టిన ఏ కార్యం కూడా చివరి వరకు చేస్తాడు. బైబిల్లో దేవుడు 3 కార్యాలు మొదలుపెట్టి పూర్తి చేశాడు. మొదటిది సృష్టి కార్యము, 2వది విమోచన కార్యము, 3వది తీర్పు కార్యం. యోహాన్ 19:30 సమాప్తమైనది అని చెప్పి ఆయన తల వంచి ఆత్మను అప్పగించాను అని వ్రాయబడింది కదా. మనం మామూలుగా పిక్చర్లో చూస్తాం, రక్తంతో తడిసిన ముఖము, టయర్డ్గా కిందికి వాలిపోయినట్టుగా. కానీ ఆయన తల పక్కకు వంచి ఒక పిల్లో మీద తల పెట్టుకున్నట్లుగా కళ్ళు ఆకాశం వైపు చూస్తూ ప్రాణం వదిలాడు. ఆయన ముగించిన ఈ పని ఏంటి? పాత నిబంధనలో ముగించని పని ఇది. ఫిబ్రవరి పత్రికలో ఈ ముగింపబడని పనిని గురించి ప్రస్తావించబడింది. పాత నిబంధనలోని యాజకులు కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటారు విశ్రాంతి లేకుండా. కానీ హెబ్రి 10:1-4 చెప్పబడినట్లు ఈ బలులు ఎప్పుడు కూడా బలి అర్పించేవాడిని సంపూర్ణునిగా చేయలేవు, పాపం తీయలేవు. అంటే ఆ కాలంలో, పాత నిబంధన కాలంలో కంటిన్యూస్గా వాళ్ళు బలులు అర్పిస్తూ బిజీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి అవసరం లేదు, అంత ఒకేసారి పూర్తి చేశాడు ఆయన. దేవుడి ప్రణాళిక ప్రకారం ప్రతి పనిని చేయించాడు. కంటిన్యూస్గా అర్పించబడిన బలులు ఆయనను ఏమాత్రం తృప్తిపరచలేదు. ఆయనను తృప్తిపరిచిన బలి క్రీస్తు తనను తాను అర్పించుకున్నటే. ఎందుకంటే ఆయన మన పాపముల నిమిత్తము సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి సదాకాలం సంపూర్ణంగా చేసి ఉన్నాడు. మనల్ని సంపూర్ణులుగా చేసేదానికి ఆయన బలి అర్పించాడు. ఆయన సమాప్తం చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. హెబ్రి పత్రికలో పాత నిబంధనలో బలులు క్రీస్తు ద్వారా వాటిని నిలిపివేసిన విషయం వ్రాయబడి ఉంది. పాప పరిహారార్థ బలి సిలువలో జరిగించబడింది కాబట్టి ఇక ముందు బలులు అవసరం లేదు. రోమపత్రిక 10:4 విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అని రాయబడింది. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఇంక బలులు అర్పిస్తూనే ఉండాలి. కానీ యేసు ప్రభువు చేసిన ఒక్క బలి ద్వారా కంప్లీట్గా బలులు స్టాప్ అయిపోయినాయి. పాత నిబంధనలో లేని విషయం ఇక్కడ కొత్త నిబంధనలో కనపడతా ఉంది. కొత్త నిబంధనలో సమాప్తి చేయబడిన ఈ కార్యమును వివరించడానికి 3 మాటలు వాడబడినాయి. ప్రొపిచియేషన్ అంటే ప్రాయశ్చిత్తం, శాంతింపచేయుట. 2వది రిడెంప్షన్ అంటే విమోచన. 3వది రికన్సిలియేషన్, సమాధానం. అంటే ప్రాయశ్చిత్తపడిన తర్వాత మనకి విమోచన వస్తుంది, దేవునితో సమాధాన పడతాం. ప్రాయశ్చిత్తం అనేది 1 యోహాను 4:10 దేవుడు మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను రాయబడింది. ఈ పదానికి వాడబడిన గ్రీకు పదానికి అర్థము ఉగ్రతను శాంతింపచేయటానికి ఇచ్చు బలి, టు సాటిస్ఫై రాత్ ఆఫ్ బై సాక్రిఫైస్. ఆ కాలం నాటి విగ్రహారాధికులు ఈ విధంగా చేసేవారు. కానీ మన దేవుడు అలాంటి రక్తపిపాసి కాడు. ఆయనకు బలులు కాదు కావాల్సింది, మన హృదయాలు కావాలి. బైబిల్లో ఇలాంటి ఆలోచనలకు తావులేదు. దేవుని ప్రేమను గురించే బైబిల్ చెప్తుంది. ఆయన మనతో సహవాసం కోరుకుంటాడు, కానీ ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు కాబట్టి మన పాపములను చూసి చూడనట్లు ఉండడు. రోమా 1:18 భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అని వ్రాయబడింది. పాపమునకు శిక్ష మరణము అని రోమా 6:23 పౌలు రాస్తూ ఉన్నాడు. దేవుని కృప మనపైకి రావాలంటే దాన్ని అడ్డగించు పాపము తీసివేయబడాలి. దుర్నీతిపైన దేవుని కోపము శాంతింపచేయబడాలి. మానవుడు ఈ పని చేయలేడు, అందుకే క్రీస్తు మన కొరకు ప్రాయశ్చిత్తమయ్యాడు. ఆయన మన పాపములు తీసివేయటకు చనిపోవడమే కాక దేవుని ఉగ్రత చల్లార్చాడు. 2వది విమోచన. ఎఫ్సి 1:7 ఆయన రక్తం వల్ల మనకు విమోచన అని రాయబడింది.
పూర్తి చేయబడిన కార్యంలో విమోచన కూడా ఒక అంశం. ఈ పదం కొరకు వాడబడిన అనేక గ్రీక్ పదాలున్నాయి. విమోచన అంటే కొని విడుదల చేయుట. ఇది బానిసలకు వాడబడే పదం. బానిసలను కొని స్వతంత్రుని చేయుట. మనల్ని క్రీస్తు పాపమనే బానిసత్వం నుంచి విడిపించాడు. విడిపించుటే కాక దేవుని బిడ్డలుగా చేశాడు. వెండి బంగారు లాంటి క్షయవస్తువుల చేత కాక అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడినామని పేతురు గుర్తు చేస్తున్నాడు. మొదటి పేతురు 1:19. ఈ క్రయధనము సైతానుకా లేకపోతే దేవునికా అనే అనుమానం ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైతాను కాడి కింద ఉండి చేసిన పాపానికి జైలుకి వెళ్తే ఫైన్ కట్టి విడుదల. అంటే మనం సైతానికి కాదు కట్టాల్సింది, కోర్టుకు కట్టాలి. పాపం చేస్తే కోర్టుకు కడతాం కదా, అట్లా దేవునికి మనం కట్టాలి. రికన్సిలియేషన్ అంటే సమాధానం. 2 కొరింథీ 5:18. దేవుడు మనలను క్రీస్తు ద్వారా సమాధాన పరుచుకున్నాడు. మొదటిది దేవుని కొరకు, 2వది పాపం కొరకు, 3వది మన కొరకు యేసు చేసిన కార్యం. గ్రీకు పదం మీనింగ్ టు చేంజ్ కంప్లీట్లీ. రక్షణ విషయంలో దేవునితో ఉన్న సంబంధం కంప్లీట్గా మారిపోతుంది. ఇంతకుముందున్న శత్రుత్వము, ద్వేషము, దూరత్వం నుండి స్నేహము, సమాధానము, సహవాసము వస్తుంది. ఈ సమాధానానికి బెస్ట్ ఎగ్జాంపుల్ తప్పిపోయిన కుమారుడు. లూకాసువార్త 15:11-32 చూస్తాం కదా. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి యొద్దకు వచ్చాడు. అతను కేవలం క్షమాపణ పొందడమే కాకుండా సంతోషంగా ఇంట్లోకి ఆహ్వానించబడ్డాడు. ఈ సమాప్తమైన కార్యము విశ్వసించిన వారికి వర్తిస్తుంది. ఈ వార్త మనకు ఆదరణ, నిశ్చయత కలిగిస్తుంది. ఈ కార్యము పూర్తయిందనే నిశ్చయత మనకు లేకుంటే మన రక్షణ గురించిన నిశ్చయత మనకు ఎలా కలుగుతుంది? మనంతటా మనం ఏమీ చేయలేం. ఎన్ని సత్క్రియలు చేసినా ఏమీ ప్రయోజనం లేదు. సిలువలో విజయకేక వేసిన యేసయ్య త్రిత్వంలో ఒకడు, వాక్యమై ఉన్నవాడు, నిత్యుడైన తండ్రి కుమారుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడైనవాడు. తను తాను మన కోసం అప్పగించుకున్నాడు. మనం పాపం చేసి దేవునికి రుణపడి ఉన్నాం. దేవుడే ఆ రుణంతో డీల్ చేయాల్సిందే. యేసుక్రీస్తు మన శిక్ష అనుభవించడం ద్వారా మన రుణం చెల్లించాడు. ఇది నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే ఆయన హత్తుకుని జీవిద్దాం. ఆయన మన కొరకు చేసిన కార్యమును బట్టి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఇతరులకు ఈ సువార్త చెప్పాలి. ఆయన సమాప్తమైనది అని చెప్పిన కార్యాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆయన శారీరక శ్రమలు సమాప్తమైనవి. ఆయన సిలువలో పడిన శ్రమలన్నీ అక్కడితో అయిపోయినాయి. 2వది తండ్రి అప్పగించిన పని సమాప్తమైంది. అదే యోహాను 17 చేసిన ప్రార్థనలో చెప్తాడు, నువ్వు చెప్పిన పని ముగించాను అని. తర్వాత 3వది అన్ని రకాల ప్రవచనాలు సమాప్తమైనవి. మెస్సయ్య శ్రమల గురించి చెప్పబడినవన్నీ నెరవేర్చాడు. చివరిది చిరక పుచ్చుకొనుట, 30 కాసులకు అమ్మబడుట, మేకులతో కొట్టబడుట, వస్త్రములను పంచుకొనుట, ఇవన్నీ అన్నీ అయిపోయాయి. అన్నీ అయిపోయినాయి, నువ్వు చెప్పినట్టన్నీ చేసేసానని రిపోర్టింగ్ బ్యాక్ అన్నమాట. 4వది ధర్మశాస్త్రంలోని ఆచారాలన్నీ కొట్టివేయబడ్డాయి. పాత నిబంధనలో నీడగా కనిపెడవన్నీ నిజమైనవి. తెరచిరిగింది, అన్నిలు యూదులు ఏకమైపోయారు. పౌలు Ephesians 2:14 ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను అంటున్నాడు. అంటే యూదులను, అన్యులను. మోషే ధర్మశాస్త్రం స్థానంలో మెరుగైన నిరీక్షణ వచ్చింది. 5వది పాపము తొలగించే కార్యక్రమం పూర్తయింది. అపరాధములు క్షమించబడి నిత్యమైన నీతి ప్రవేశించింది. మనము దేవుని గొర్రెపిల్ల బలి గావించబడుట పూర్తి గావించబడింది. 6వది సిలువలో రక్షణ కార్యం సమాప్తమైంది. 7వది తన శరీరధారణ కాలం పూర్తయింది. పౌలు చెప్పినట్లుగా 2 తిమోతి 4:7 గమ్యం చేరుకున్నాడు. 8 అపవాదిని ఓడించుట అనే పని పూర్తయింది. తద్వారా పాపపు దాస్యం నుండి మనల్ని విడిపించాడు. సంతృప్తిగా తండ్రికి సంతోషంతో విజయ కేక వేసి చెప్పాడు. దేవుడు ఈ ఒక్కటే కార్యం సమాప్తం చేశాడు అనుకోవద్దండి. ఆయన అనేక కార్యాలు చేశాడు, చేస్తున్నాడు, చేస్తూనే ఉంటాడు.
ఉదాహరణకు ఆదికాండం 2:1 సృష్టి కార్యం సంపూర్తి గావించబడింది అన్నాడు. సువార్తల్లో విమోచన కార్యం సంపూర్తి గావించబడిందని చూశాము. ఫ్యూచర్లో చివరిగా ప్రకటన గ్రంథంలో చెప్పబడిన నూతన సృష్టి 21:6 ప్రకటన గ్రంథం సమాప్తమైనవి. కొత్త ఆకాశం కొత్త భూమి సృష్టించబడుట కూడా సమాప్తమవుతుంది. అయితే మనకు దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేసి ఆయనకు మనం లెక్క చెప్పాలి. మనము మనకివ్వబడిన ఏ కార్యమైనా పరిపూర్ణంగా ముగించాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించాలి. మనం సిద్ధపడే ఉండాలి ఎప్పటికప్పుడు దేవుని పని పూర్తి చేయడానికి. ఈ విధంగా చేయడానికి కోసమని మనకు శక్తి కావాలి కాబట్టి ప్రార్థన చేద్దాం. దయమైడా యేసునైనా, మీరు విజయ కేక వేశారు నాయనా, సంపూర్తి గావించబడిందని, మానవాళి విమోచన కార్యం పూర్తి చేశానని సంతోషంగా తండ్రికి రిపోర్ట్ ఇస్తున్నారు నాయనా. మేము ఎప్పుడు చెప్తాం నాయనా నీకు, నువ్వు మాకు అప్పగించిన సువార్త ప్రకటించే పనిని పూర్తి చేశాము, కొన్ని ఆత్మలను సంపాదించాము అని ఎప్పుడు చెప్పగలం తండ్రి? మీరే మాకు సహాయం చేసి మీరు మాకు అప్పగించిన పనులు పూర్తి చేస్తానికి సహాయం చేయమని, గమ్యం వైపు విజయోత్సవంతో సాగేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.